చేస్తున్నారా? మీరు రౌడీజం చేస్తున్నారా? గవర్నమెంట్ కొట్టండి, మరి పగల పడతారా? మాట కూడా కొట్టండి, పగలే పడతారా? కూర్చోండి, కొడతారు. మీరు ఏం చేస్తారు? చంపేస్తారా? చంపేస్తారా? మీరు చంపుతారా? మీరు చంపుతారా? చేయండి. నేను కూతు మాట్లాడదా సార్? మీరు పెద్దవాళ్ళు, మేము ఒకటే అంటున్నాం. మీరు ప్రభుత్వానికి పని, మీరు నేను అనేది ఒకటే సార్, దయచేసి చెప్తున్నా. మీరు ప్రభుత్వాల కోసం పని చేయొద్దు, ప్రభుత్వాల కోసం పని చేయొద్దు. సరే మీరు చెప్పండి సార్, మీరు చెప్పండి, మీరు చెప్పండి, చేయండి. మీరు చెప్పండి, ఏం చెప్పమంటారు చెప్పండి. మరి అయితే వైఎస్ఆర్ సీపీ తీసేయండి, తీయండి, తీయండి. నేను తొలగించండి. సార్ మీకు ఏది కనబడుతుంది సార్? ఏమని నా తెలుసు, నేను ఇక్కడ ఎంక్రోచ్ వచ్చింది, నా తెలుసు ఎలా మాట్లాడాలి, మాట్లాడుతున్నారు. ఎలా చేస్తారా అలాగే చేయండి, మీరు ఎలా చేస్తారా అలాగే చేయండి. అందరూ ఫోన్ చేయండి, అందరూ కూర్చుందండి. మాట్లాడితే చిటుకులేసి ఏం చేయాలో చేస్తా. బెదిరిస్తానంటే సరిపోద్దా ఏంటండి? మీరు బెదిరిస్తే సరిపోతా? మాట్లాడితే మీరు ఏళ్ళు కీళ్ళు చూపించద్దు. మీరు మీరు ఇదిగా కొడతారు, మీరు కొడతారా? కొట్టండి, మమ్మల్ని కొడతారా? రౌడీజం చేస్తా వచ్చారా? మీరు రౌడీజం చేస్తే కొట్టండి. ఎవరు కొట్టండి? మనుషులు మనుషులు, మీరు రౌడీజం చేస్తా వచ్చారు ఇక్కడికి. ఆడపిల్లలు ఉంటే, ఆడపిల్లలు ఉంటే వంట ఉన్నప్పుడు వచ్చి వచ్చి దిమ్మలు బల పడతానంటే ఏళ్ళు చూపిస్తావా సార్? చేస్తారా? మీరు చేస్తారా? చేయండి. ఏం చేస్తారు? చేయండి. మీరు ఎక్కడ ఉంది ఈ బ్యానర్? ఎక్కడ ఉంది? చూపించండి. దానికి లింక్ పెట్టడం ఆ బ్యానర్ ఉంది. వచ్చు ఈ తప్పు ఉన్న పడు సార్, న్యాయం చేసిన పట్టి అండి. మున్సిపాల్ ఆఫీస్ పక్కన బట్టి కొట్టు మొత్తం రాత్రి రాత్రి పగలబెట్టండి. నేను కాగితం పెట్టాడు, ఎవడ కాగితం పెట్టాడు? ఇది ఎవడకట్టు వచ్చింది? ఇప్పించండి, మీరు అన్ని జమ్మ
గవర్నమెంట్ అతిరేకంగా చేసే లెక్క అయితే మీరు ఏం చేస్తారు చేయండి, మీరు గవర్నమెంట్ కి ఇది చేసే లెక్క అయితే ఏం చేస్తారా చేయండి. దెబ్బలేం కనపడట్లేదు మీకు రోడ్డు మీద ఎన్ని ఉన్నాయి అన్ని ఆకి అన్ని కాదు తీసేసి రండి చెప్పాడు. నైట్ నైట్ పెట్టడం ఏంటి మీరు అమ్మ ఇష్టం వాళ్ళదే, 15 రోజులు ఎస్పీ గారు తేడా చేస్తున్నారు, ఎస్పీ గారు తేడా చేస్తున్నారు, మీరు మీరు రెండేడు చేస్తున్నారు, 35 రోజులు అన్యాయం కట్టలేదు సార్, అన్యాయం ఏం కట్టలేదు. మున్సిపాలిటీ మరి అన్యాయండి, మాది నాలుగోటి సార్, సార్ మా వార్డులో ఒక డ్రైనేజీ దాటి రోడ్డు మీదకి వచ్చి పెద్ద షెడ్డే కట్టేశాడు, షెడ్ విత్ షట్టర్ అండి, షాప్ కట్టుకున్నాడు. మీకు వచ్చిందో లేదో తెలియదు, కాదు కాదు కోర్టు డైరెక్షన్ మీకు కూడా వచ్చింది సార్ నోటీస్, రోడ్డు మధ్యలో కట్టేసింది అయ్యి కట్టింది కాదు, మీరు ఎంప్లాయిస్ పరంగా ఆలోచించండి. పవన్ కుమార్ ఒక మాట చెప్తున్నా, చెప్పండి. చెయ్యండి, మీరు సీఎంని అడిగారు, సీఎంని ఏమన్నారు మీరు తీస్తారా మేము తీవంటున్నారు. దానికి ఒక కమిట్మెంట్ అనేది వాళ్ళే ఈ జెండాలు ప్రతి డివిజన్ లో కట్టమని దాని ఓనామాలు దిద్దిందే వైఎస్ఆర్ పార్టీ. ఆ దిమ్మలన్నీ క్లియర్ చేయండి, మేము తీసేస్తాం. అసలు నీ నియోజకవర్గం క్లియర్ గా ఉంటుంది. చిలకలపూడి అంబుల్ గారు అంబుల్ గారు విగ్రహం ముందు అక్కడ పెట్టారు వైఎస్ఆర్ సీపీ తిమ్మ, అది తీపించండి, అది తీపిస్తాం. మీకు అన్యాయం మాకు అన్యాయమా? కనబడింది.
ప్లీజ్ రిక్వెస్ట్ మొత్తం ఏం పర్లేదు చూడండి సార్ ఏమవు ఏమవు చూడండి ఏదో చూస్తున్నారు కదా చూడండి ఏమవు ఒకటే చెప్తున్నా మిమ్మల్ని కాదు మీకు ఎందుకంటే తండ్రి గవర్నమెంట్ గవర్నమెంట్ ఎప్పుడు పీకుతామని ఇప్పుడు అన్నారు కదా మీరు పీకండి మీరు ఏదో పీకుతామని అంటున్నారు కదా పీకండి మీరే అంటున్నారు పీకుతామని నాయకత్వం 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 నా